సొరకాయ మసాలా కర్రీ ఎలా వండాలో చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను, తాలింపు దినుసులు వేసాను. తాలింపు దినుసులు కొంచెం చిటపటలాడేంత వరకు ఉంచుకోవాలి. మూడు పచ్చిమిరపకాయలకి ఘాటు పెట్టి వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గేంత వరకు 2 నిమిషాలు తిప్పుకొని ఉంచుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుని అందులో ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకోవాలి. సొరకాయ ముక్కలు సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే తొందరగా మగ్గుతుంది. సొరకాయ ముక్కలు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. మొత్తం కలిపేసేసుకుని అందులో నీళ్ళు ఎగిరేటప్పుడు కొద్దిగా 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మొత్తం ఒకసారి కలిపేసుకుని లో ఫ్లేమ్లో కొంతసేపు మగ్గనించుకోవాలి. నీళ్ళు మొత్తం ఎగిరాలి. అలాగే మనకి ముక్క కూడా చక్కగా మగ్గిపోయేంత వరకు కూడా మూత పెట్టేసి ఉంచుకోవాలి. సొరకాయ ముక్క కోసుకునేటప్పుడు సన్నగా కోసుకోవాలండి, లేకపోతే లేట్ పట్టుద్ది మగ్గటానికి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా మొత్తం ఒకసారి కలిపేసుకుని మనకి ముక్క ఏమన్నా మగ్గకపోతే కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ముక్క మగ్గకపోతేనే వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా ఇందులో నేను కొంచెం ధనియాల పొడి అలాగే 2 ఎల్లుల్లిపాయలు చితకొట్టు వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు వేయటం వల్ల మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. లాస్ట్లో వేసుకోవాలి. కూర రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటుంది. మీ దగ్గర పాలు కానీ ఉంటే పాలు అయిన పోసుకోవచ్చు. బాగుంటుంది.